వికారి నామ సంవత్సర శుభాకాంక్షలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. యాక్చువల్గా ప్రోగ్రాం ఈరోజు 8:30కి ముందు ఉందనుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ వాసవి బృందావనం మోతీనగర్లో ఆల్రెడీ క్లాస్ చెప్పడం జరిగింది. దాంతోపాటు మన ట్రినిటీ హోమ్లో కూడా మెయిన్స్టిక్ మంజీరా ట్రినిటీలో కూడా క్లాస్ చెప్పాను. ఆ తర్వాత మీకు చెప్పాలనే ఉద్దేశంతో మన బిఎల్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, జయంతి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఏమిటిది అనే దాని గురించి క్లుప్తంగా చెబుదామన్నా కొత్తగా 10 మంది కూడా లేరు. అయినా పర్వాలేదు, 2 మాటలు చెప్పేసి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాను 10 నిమిషాల్లో. ఆల్రెడీ అవకాశం వచ్చింది కాబట్టి చూడండి. ఇందాక మీరు ఆల్రెడీ పంచాంగం విని ఉంటారు. పంచాంగము అంటే 5 అంగాలు. ఏమిటది? తిది, వారము, నక్షత్రము, కరణము మరియు యోగము. ఇందులో తిది గురించి పూర్తిగా తెలుసుకుంటే శ్రీ మహాలక్ష్మి కటాక్షిస్తుంది. మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా బ్రతికితే ఎలా జీవితం ఉంటుంది అనే దాని గురించి తెలియజేసేదే మనకి తిది. వారం ఏం చేస్తుంది? ఆయుష్ను వృద్ధి చెందటం ఎట్లా, దీర్ఘాయుష్తో బతకడం ఎట్లా అని చెప్పేది మనకి. నక్షత్రం ఏం చెప్తుందంటే గతంలో చేసిన తప్పుల్ని పొరపాటున జరగకుండా వాటిని కాపాడుకోవడం కోసం మనం నేర్చుకునేది నక్షత్ర ప్రభావం. అందుకనే యుగ ఆది, ఉగాది అంటే యుగానికి ప్రారంభం ఒక మాట చెప్పాలంటే. అయితే క్లుప్తంగా 2 మాటలు చెప్తాను చూడండి. కరణము, కర్తవ్య నిర్వహణ ఏ విధంగా ఉండాలి, నేను ఎలా జీవితాన్ని కొనసాగిస్తే నా జీవితం నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి ఏ విధంగా కొనసాగుతుంది. నెక్స్ట్ యోగం, రోగం రాకుండా జీవించటమే యోగం అంటే. ఏమిటి రోగం, ఏంటి యోగం, ఏమిటి? మానవుడు శరీరంలో 300 జాయింట్లు, 700 కండరాలు, 1600 కిలోమీటర్ నాడులు, 96,000 కిలోమీటర్ నాడీ తంతువులు, 72,000 నాళ్ళతో కూడి ఉంటుంది ఈ శరీరం. చాలామందికి తెలియదు జీవిత రహస్యం. మరొకసారి చెప్తున్నాను చూడండి. మానవుడు శరీరంలో 300 జాయింట్లు, 700 కిలోమీటర్ నాడులు, 96,000 కిలోమీటర్ నాడీ తంతువులు, 72,000 నాళ్ళతో కూడి ఉంటుంది ఈ శరీరం. ఈ 72,000 నాడుల్లో అత్యంత ముఖ్యమైన నాడులు 3 నాడులు. వెన్నెముక ఎడవైపున ఒక నాడి ఉంటుంది, దానిని ఇడా నాడి అంటారు, దాన్ని ఇంగ్లీష్లో సింపాథెటిక్ నర్వ్ అంటారు. వైపున మరొక నాడి ఉంటుంది, దాన్ని పింగళ నాడి అంటారు, దాన్నే పారాసింపాథెటిక్ నర్వ్ అంటారు. మధ్యలో ఒక నాడి ఉంటుంది, దాన్నే సుష్మణ నాడి అంటారు, దాన్నే స్పైనల్ కెనాల్ లేదా స్పైనల్ ఫ్లూయిడ్ లేదా జీవామృతము లేదా నెక్టార్ ఆఫ్ లైఫ్ అంటారు. ఇడా నాడి, పింగళ నాడి, సుష్మణ నాడి ఈ 3 కూడా పెనవేసుకొని మెలికలు తిరుగుతూ మెలికలు తిరుగుతూ మెదడు వైపు కనెక్ట్ అవుతాయి. ఎక్కడైతే నరాలు కలిసినాయో ఆ నరాలు కలిసిన భాగాన్ని నర్వు ప్లెక్సస్ అంటారు, వీటిని నాడీ సందాకలు అంటారు. అదే మెదడులో కనుక కలిస్తే దాన్నే మస్తిష్క ద్రవం లేదా సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. గుర్తుంచుకోండి, సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో మానవ జీవితం మాత్రమే ఉన్నతంగా ఉండటానికి కారణం మానవులలో మాత్రమే వెన్నుముక భూమి యొక్క శక్తికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అందుకనే ఆలోచన శక్తి, అవగాహన శక్తి, సంస్కృతి, సాంప్రదాయము, ప్రకృతి పట్ల ప్రతిస్పందించే మనస్తత్వం, మంచి భాష ఇవన్నీ ఒక్క మానవుడికి మాత్రమే రావడానికి మూలం ఒక్క వెన్నుముక నిటారుగా. వెన్నుముక నిటారుగా ఉండటం వలన ఏమండి, సెంట్రల్ నర్వ్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్, ఎటామిక్ నర్వ్ సిస్టమ్ అని 3 రకాల నర్వ్ సిస్టమ్స్ మానవుడిలో మాత్రమే డెవలప్ అయినాయి. అందుకే మెదడు బాగా డెవలప్ అయింది. అది దయచేసి గుర్తుంచుకోండి. దీని గురించి సైంటిఫికల్గా మరొకసారి సమయం ఉన్నప్పుడు చెప్తాను, క్లుప్తంగా మాత్రం ఇచ్చేస్తాను. ఎంతసేపు నేను గొప్ప అనుకుంటాం, ఎవరికి వాళ్ళే గొప్ప. ఎందుకంటే ఎవరి 7 ముద్ర, నీ 7 ముద్ర మరొకడుకుండదు, నీ ముద్రలు నీకు తప్ప ఈ భూమి మీద మరొకడుకుండవు. మీ ఆలోచన మీకే, మరొక వ్యక్తి ఆలోచన మరొక వ్యక్తికే. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. నేను చెప్పినట్టు వినరేమిటి అంటారు, వాళ్ళు అదే అనుకుంటూ ఉంటారు, మేము చెప్పినట్టు వీళ్ళు వినరేమిటి అని. కామన్గా జరుగుతున్న వాస్తవం అండి. అర్థమవుతున్నా? ఒకటే చెప్తున్నా, భార్య భర్త ఇద్దరు కూడా, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా
అన్యోన్యంగా ఆప్యాయంగా ప్రేమగా అర్థం చేసుకునే మనస్తత్వంతో అందంగా ఆరోగ్యంగా తెలివితేటలతోటి సత్సాంప్రదాయాలతోటి సత్సంస్కృతితోటి ఇద్దరు కనుక కలిసిమెలిసి జీవిస్తూ ఉంటే అవే విత్తనాలు రిలీజ్ అవుతాయండి. ఆ విత్తనం ద్వారా పుట్టే బిడ్డ ఈ ప్రపంచానికి జ్యోతవుతాడు, ప్రకృతికి కానుకోతాడు, తల్లిదండ్రులకు వరమవుతాడు. అటువంటి వరప్రసాదం అందించాల్సిన ధర్మం మానవుడిగా భగవంతుడు మనకిచ్చిన ఒక గిఫ్ట్ అండి. నేచర్కి మనం ఇచ్చే గిఫ్ట్ అదే. దయచేసి గుర్తుంచుకోండి, అందమైన ఆరోగ్యవంతమైన తెలివితేట కలిపెట్టనుంటే మనకు ఆస్తులు అవసరం, మన పిల్లలే మనకు ఆస్తులు అవుతారు. దయచేసి చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఎందుకు చప్పట్లు కొట్టాలన్నది కూడా మీకు ఒక అవగాహన ఇస్తాను. ఎందుకంటే తెలియాలి, ఏదో కొట్టపోతే బాగుండదు అన్నట్లు కొట్టి వెళ్ళిపోతున్నారు. మంచిదేనండి, ఏం కాదు. తర్వాత దాని ఇంపార్టెంట్ తర్వాత తెలుసుకుందాం. ఒకటేనండి, మీ పిల్లలకి డబ్బులు ఎక్కువ సంపాదించిస్తే వ్యసనాలకు అలవాటు పడతారు, అలానే లేకుండా పెంచితే దొంగతనానికి అలవాటు పడతారు. అవసరాన్ని పట్టిస్తే జీవితాన్ని చక్కదిద్దుకుంటారు, సంపాదించే మార్గాన్ని నేర్పితే కలకాలం ఆనందంగా బతకటం నేర్చుకుంటారు. ఎంత గొప్ప మాట చూడండి. అసలు పిల్లలకి సంపాదించే మార్గాన్ని నేర్పాలి తప్ప ఇది. అందుకనే ధనాన్ని మనం ఇస్తున్నాం తప్ప గుణాన్ని ఇవ్వలేదు. గుర్తుంచుకోండి, సాంప్రదాయాలని సంస్కృతిని మొత్తాన్ని కూడా వెనక నెట్టేస్తున్నాం. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయటం ద్వారా ఎంతో కొంత మేలు చేసే అవకాశం భగవంతుడు మనకు కల్పిస్తాడు. నేను మీలాగనే అంత ఎంఏ సైకాలజీలో 1986లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సంపాదించుకొని స్వామి బాబాగారు పిలిస్తే బాబాగారి దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మాన్ని కాపాడమని చెప్పి స్వామి చెప్తే ఉద్యోగాన్ని రిజైన్ చేసి సమాజానికి గత 25 ఏళ్ల నుంచి మీలాంటి వ్యక్తులకి 18 లక్షల మందికి క్లాసులు కండక్ట్ చేశాను ఇప్పటికీ. కానీ ఎప్పటి నుంచో మనసులో ఉంది మలేషియన్ టౌన్షిప్లో కూడా ఒక విత్తనం వేస్తే బాగుందని. అనుకోకుండా భగవంతుడు ఈ రూపంలో అవకాశం ఇచ్చాడు. అంతవరకు మీరందరూ కూడా ఒక చిన్న మెసేజ్ లాగా పెట్టుకొని రేపు ఈవినింగ్ బిట్వీన్ 6 to 8 ఆ టైంలో, లేదా 6 to 7 లేదా 7 to 8 ఒక 1 అవర్ నా చేత కానీ క్లాస్ ఇప్పిస్తే జీవితం అంటే ఏంటో రుచి చూపిస్తానండి. నేను ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నానంటే నాకు స్వామి ఇచ్చిన అనుగ్రహం అంతే తప్ప ఇదేం లేదు. ఆధ్యాత్మికత అంటే ఏదో అనుకుంటున్నారు, ఆది ఆత్మ కథ. ఆది పుట్టినప్పుడు నువ్వు ఎలా అయితే ఉన్నావు, పోయేటప్పుడు అలాగే పోతావు. మధ్యలాడే నాటకమే ఈ దొంగ నాటకం, గుర్తుంచుకోండి. అంటే ఆది పుట్టినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, భార్య లేదు, పిల్లలు లేదు, కుటుంబం లేవు, ఆస్తి లేవు, అంతస్తు లేదు, అందం లేదు, ఇవేమి మీతో రాదు అని తెలుసుకుంటామే ఆధ్యాత్మికత అంటే. గుర్తుంచుకోండి, చాలామంది ఆధ్యాత్మికత అంటే ఏదేదో అనుకుంటూ ఉంటాం, కానీ ఆధ్యాత్మికత అంటే ఎంత సింప్లిఫై చేసి ఉందో చూడండి. దీని గురించి కూడా నేను పూర్తిగా మీకు నేను చెప్తాను. అటువంటి దీనికి కొంచెం ఆహార అలవాట్లు పాటించాలి. ఏమిటది, పోసి పెట్రోల్ బట్టే బండి నడుస్తుంది, తిని తిండిని బట్టే జీవితం నడుస్తుంది. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవిలో ఉన్న జాతి ఏ ఆహారమైతే తింటుందో ఆ జాతి మొత్తం అదే ఆహారం తింటుంది తప్ప మరొక ఆహారం తినదు. మేకలు ఉన్నాయి, ఆకులు మాత్రమే తింటాయి. ఏమైనా చిలకలు ఉన్నాయి, పండు మాత్రమే తింటాయి. ఏ చిలకైనా కానీ పర్వాలేదు, మీకు దాని మీద ధ్యాస వదిలేసేయండి. నేను ఉంటుంది రండి అవేర్నెస్. ఒకవేళ ఇదేమైనా కానీ మీలాగా అంత కింద పడే అంత ఇంబ్యాలెన్స్ లేదు రండి, భగవంతుడు ఇచ్చాడు. 25 ఏళ్ళు నేను చూస్తున్నా కదా, కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకేమో నా మీద ప్రేమ, నాకేమో మీ మీద ప్రేమ, ఏం చేయమంటారు. అందుకంటే వేరే ఏం లేదు. ఎంత మంచి మాట చూడండి, పోసే పెట్రోల్ బట్టే బండి నడుస్తుంది, తినే తిండిని బట్టే జీవితం నడుస్తుందని ఎవరికి తెలియదండి. విందులు విందులు అంటూ తింటున్నాం, మందులు మందులు అనుకుని వాడుకోవాల్సిన సంవత్సరానికి వస్తున్నాం. కాబట్టి ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది మేలు చేస్తుంది, ఏది కేడు చేస్తుంది, ఎంత మాత్రం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంతమందికి తెలుసండి. అందుకని చెప్పేది, ఆహారాన్ని ఎక్కువగా తింటే అది గుర్తుంచుకోండి అనారోగ్యంతో సమానం. చాలామందికి తెలియని వాస్తవం అండి. ఆకలితో తినండి, అమృతం అయిపోతుంది. అవసరానికి తినండి, ఔషధంగా పనిచేస్తుంది. అలవాటుగా తినండి, అనారోగ్యంగా పనిచేస్తుందండి. మనకంత అలవాటు అయిపోయిందండి అంతే. ఎంతసేపు వేసేటమే నేర్చుకున్నాం తప్ప తీసేది. అందుకనే ప్రతి ఒక్కళ్ళ మైండ్ ప్రస్తుత సమాజంలో వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, ఎవరూ మాట్లాడలేదండి. ఇది చాలా అన్యాయం అండి. ఏమి లేరు, చెప్పలేనంత వీక్ అయిపోయాం, వదిలేయండి గురుగారు అన్నట్లుగా. మరి ఏది ఎస్ఆర్ ఏదో చెప్పొచ్చు కదండి, వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా, గట్టిగా చెప్పండి. ఎంత వీక్గా ఉందో తెలుసా, నేను చెప్తాను రిపీట్ చేయండి, భయమో చెప్పండి. చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఒక మాట చెప్తానండి, దానికి ఇబ్బంది పడమాకండి. ఎందుకంటే భయం అనేది ఒక ఊహ మాత్రమే తప్ప అది నిజం కాదండి. చాలామందికి తెలియని సీక్రెట్ అండి. భయం అంటే ఏమిటో తెలియకుండా ప్రతిదానికి భయపడతారు. నలుగురిలోకి వెళ్ళాలంటే భయం, వంటగా ఉండాలంటే భయం, ఏమంటే ఎవరైనా చీకటంటే భయం, పాముంటే భయం, ప్రతిదానికి భయమేనండి. అది అక్కడ చూడండి ఎంత పెద్ద దయ్యం ఉందో, కళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో, పామును చూడండి ఎట్లా ఉన్నాయో, అది ఊహేనండి, అది నిజం కాదండి. ఊహన నిజం అనుకో, నిజమైన జీవితాన్ని పోగొట్టుకోవటమే భయం అంటే. జయంతి గారు చప్పట్లు కొట్టట్లా పట్టడం కూడా భయమే, గురుగారు మాటలు అన్నట్లుగా ఉన్నారు మొత్తం. ఎంత ఆనవచ్చునంటే మాటలు చూడండి. అసలు అర్థవంత ప్రతి ఒక్కళ్ళ మైండ్ ఎలా ఉందంటే భయము చెప్పండి అందరు ఒకసారి ప్లీజ్ రిపీట్ చేయండి, భయము, పిరికితనము, అనుమానం, అపార్థం,
ఇంపీరియాలిటీ స్వామర్థనం పథకం నిద్ర మొత్తం అతి పురుగు కోర్పును వెంటనిపిస్తున్న తన పెరిగి తన తెలియదు అజాగ్రత్త అసంతృప్తి పోటీ తత్వం ఆడపదంత నామకం ప్రశ్నించమని విమర్చదాన్ని నామాన్ని తనపై ఏకపడతాను కోపం ఉద్రేకం ఆవేశం ఈర్ష కక్ష ద్వేషం అసూయ ఒక్క తిప్పకుండా నీకు ఎన్ని కావాలంటే అది చెప్పగలనండి. ఎవరికైతే ఎటువంటి ఆలోచన విధానం ఉంటుందో వాళ్ళకి అవుట్ పోయింగ్ ఉంటుందండి, ఇన్పుట్ ఉండదండి, మానసిక శక్తిని కోల్పోతూ ఉంటారండి, శారీరక వీక్ అవుతూ ఉంటారండి, తింటానికి మూడు పొట్ల తింటారండి, ఏమిటో నాకు తిన్న తరగనే ఎట్లా నా బతికెట్ అయిపోయింది అంటూ ఉంటారండి. ఈ బ్యాచ్ అంతా ఎక్కువ మంది ఉన్నారండి. కారణం ఏంటంటే ఏది చేయాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి ఏమీ లేదండి. వాత పిత కఫ ఈ మూడింటి గురించి కూడా మీకు నేను క్లాసులో చెప్తాను. ఏది ఎలా ఉంటుంది బాడీకి మందు అనేది లేకుండా మనిషికి మనసుకు ముందే అనే ఆలోచన విధానాన్ని మీకు తీసుకొచ్చి మీ కళ్ళు ఎదురుకుండా చూపిస్తానండి. నాకు బీపీ, నాకు మా కళ్ళు, నా గ్యాస్ట్రిక్ ట్రబులు, ఏమంటే నాకు షుగర్ ఉంది, నాకు ఇది ఉంది అనుకున్నారు కదా, వారం రోజుల్లో దగ్ధం చేసేస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా ఉంటే చూడండి, సాధన చూపిస్తాను మొత్తం. దీనికి ఒక మరొక మాట చెప్తా, ఎవరికి దీని గురించి తెలియదు, ఎంతసేపు సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నాం మంచిది తప్పనట్లా. ఆర్థికంగా ఎదగటం తప్పు కాదు, ఆధ్యాత్మం ఎదగపోవటం తప్పండి. స్పిరిచువల్గా కూడా ఎదగాలి, అప్పుడే మన జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తాం. ఒక కోణంలో అందరూ ఎదుగుతున్నాం, రెండో కోణంలో ఎదగట్లా, అందుకే అసంతృప్తి. శరీరానికి మురికి పడితే స్నానం అవసరం అండి, మనసుకు మురికి పడితే ధ్యానం అవసరం అండి. కానీ ఈ మురికిని మాత్రం తొలగిస్తూ ఎక్కడికి వెళ్తున్నావు బ్యూటీ పార్లర్కు మరొకదో ఇక్కడ క్రీమ్ ఇక్కడ క్రీమ్ లోపల క్రీమ్ మాత్రం ఎవరూ అంటలా. ఎవరైతే ఆలోచన మొత్తం గుర్తుంచుకోండి, ధ్యానము యోగం ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు ప్రేమ దయ కరుణ ఆప్యాయత అనురాగం సిన్సియారిటీ ఆనెస్టీ పంచువాలిటీ రెస్పాన్సిబిలిటీ సర్వవిద్య సంతకవిద్య వినయం విధేయత క్షమాగుణం అనుకున్న దాన్ని సాధించే ఆత్మవిశ్వాసం ఒకటే చెప్తున్నా, నడిచిన అడుగులో బాధ్యత ఉంటుంది, చూసే చూపులో స్వచ్ఛత ఉంటుంది, మాట్లాడే మాటలో సత్యం ఉంటుంది, జీవితంలో సేవాభావం ఉంటుంది, త్యాగబుద్ధి ఉంటుంది, అనుకున్న దాన్ని సాధించే ఆత్మవిశ్వాసం ఉంటుంది. If mind is powerful, the body is powerful. If mind is strong, the body is strong. If mind is flexibility, the body is flexibility. If mind is purity, the speech is clarity. అన్నారు. మనసు పవిత్రంగా ఉంటే మాట స్పష్టంగా ఉంటుందండి. మైండ్ కరెక్ట్గా లేకుండా బాడీకి మనం ఏం చేసినా ఉపయోగం లేదు. పొద్దున్న లేచి వాకింగ్ చేస్తున్నారు మంచిదే, వాకింగ్ కంటే మించింది రన్నింగ్, రన్నింగ్ కంటే మించింది చెప్పగలరా ఎక్సైజ్లు, ఎక్సైజ్ కనిపించింది ఆసనాలు, ఆసనాలు కనిపించింది ప్రాణాయామం, ప్రాణాయామం కనిపించింది ఆహార పొరపాట్లు, ఆహార పొరపాటు మించింది ధ్యానం, ధ్యానానికి మించింది జ్ఞానం అండి. నేను మిమ్మల్ని తీసుకెళ్లి జ్ఞానం దగ్గర కూర్చోబెడతా, ఇవన్నీ సెట్ అయిపోతాయండి. అందరూ దీని గురించి ఆలోచిస్తే తప్ప దాన్ని మాత్రం ఎవరూ పొందట్లేదు. అటువంటి అంత పిచ్చి జనం అండి, నేను ఏం చెప్తే అది నమ్మటానికి, ఏం చెప్తే అది ఇది అవ్వడానికి అర్థమవుతున్నా. కాబట్టి గుర్తుంచుకోండి, అవకాశం ఉంటే తప్పనిసరిగా రేపు ఒక నోటీస్ బోర్డులో నోటీస్గా పెట్టి మన బిఎన్ రెడ్డి గారు, జయంతి గారు, అలాగే ఇక్కడ ఎవరైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ మొత్తానికి కండక్ట్ చేస్తూ 10 మందికి మంచి చేయాలని ఆలోచన ఉంటే ఆడి ఉంచాలంటే మాటలు చెప్తాను, నచ్చిందనుకోండి ఉపయోగించుకోండి, లేదనుకోండి మీ జీవితం మీద నా జీవితం నాది, ఏముంది అందుట్లో, మనకేమైనా కాంట్రాక్ట్ ఉన్నాయి లేకపోతే మనీ ఏమైనా ఉందా ఇందుట్లో. అర్థమవుతున్నా, స్వచ్ఛందంగా చేసేది సత్యవంతంగా బ్రతికేది గురువు మా స్వామికి మాట ఇచ్చాము, ధర్మబద్ధంగా ఉంటూ సనాతన ధర్మాన్ని కాపాడతానని మాట ఇచ్చాను, ఆ ఇచ్చిన మాటను కట్టుబడి జీవితాన్ని వదులుకొని వచ్చాను. నా భార్య సిండికేట్ బ్యాంక్ మేనేజర్ అండి, షీఈ్ ఆల్సో రిజైన్ ద జాబ్, ఐఎమ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అండి, ఐఎమ్ ఆల్సో రిజైన్ ద జాబ్ అండి, బోత్ ఆర్ రిజైన్ ద జాబ్ టు ద సర్వీస్ ఆఫ్ సొసైటీ అండి. అర్థమవుతున్నా మాట. అలా నాతో పాటు వనస్థలీపురం దగ్గర నుంచి అప్ టు ఇటు బిహెచ్ఎల్ చందానగర్ వరకు, ఆల్రెడీ మా పటాన్చేరు వరకు మా గురుజీలు మొత్తం మా టీమ్గా వచ్చామండి, ఆ మొత్తం అంతా సర్వీస్ చేస్తున్నారు, అవకాశం ఉన్నాడు ఉపయోగించుకోండి. ఒకవేళ నేను ఒకటే చెప్తున్నా, ఆశ్రమానికి వెళ్ళడానికి ప్రయత్నించండి, హాస్పిటల్కి వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నించమాకండి. అన్ని పిచ్చ జబ్బులు మొత్తం లేని అన్ని కల్పించి ఆ మందులు ఈ మందులు వాడుతున్నారు. మందు ఎందుకండి, 52 సంవత్సరాలు నాకు, ఈ రోజుకి నా తల్లి మీద ప్రమాణం చెబుతున్నా, జలుబు అనేది లేదు, జ్వరం అనేది లేదు నా జన్మలో, గుర్తుంచుకోండి. మీరు బ్రతకండి అలా, మరి ఏ ఊరు పడితే ఆ ఊరు తిరుగుతున్నాగా, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటున్నాగా, గుర్తుంచుకోండి. దీనికి ఒకటే కారణం శ్వాస అండి. మనిషి పుట్టుకతో శ్వాసతో పుడతాడు, శ్వాసతోనే చనిపోతాడు. ఆహారం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు, నీరు లేకుండా కొన్ని గంటలు బతకవచ్చు, శ్వాస లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేం. మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైనది శ్వాస. ఈ శ్వాసకు సంబంధించిన 14 క్రియలు ఉన్నాయండి. ఈ క్రియలు కనుక కరెక్ట్గా కనుక మనం నేర్చుకోగలిగితే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ విపరీతంగా పెరుగుతుంది, జబ్బులు వచ్చే అవకాశమే లేదండి. అటువంటి పిల్లలకి ఎక్కువ కనుక వ్యతిరేకత నేర్పుతూ ఉంటే ఎదురు తిరిగి మనస్తత్వం ఉంటారండి. ప్రతిదానికి ప్రోత్సహిస్తూ ఉంటే అభినందించే వ్యక్తిత్వం మెచ్చుకుంటారు. మీరు ప్రేమిస్తే 10 మందిని ప్రేమిస్తారు. అర్థమవుతున్నా మీరు భయపెడితే పిరికివాడగా తయారవుతారు. అర్థమవుతున్నా మీరు కనుక ప్రోత్సహిస్తూ ఉంటే అనుకున్న దాన్ని సాధించి అద్భుతాలు సృష్టిస్తారండి. అర్థమవుతున్నా మీరు నమ్మితే వాడు న్యాయంగా జీవిస్తారు ప్రతి విషయంలో. ఇట్లాంటి కొన్ని 100 విషయాలు చెప్తానండి, ఒకటి కాదు రెండు కాదు. అవకాశం ఉంటే మీ కమిటీ వాడితో మీరు మాట్లాడి నాకు రేపు కరెక్ట్గా 7 to 8 మార్నింగ్, ఈవినింగ్ 7 to 8 ముచ్చాలంటే మాటలు చెప్తాను. వచ్చి సండేనే కదా అందరు ఖాళీగా ఉంటారు, వచ్చి నాకు మాటలు వినవనండి, నచ్చితే ఉపయోగించుకుంటారు, లేదనుకోండి వదిలేస్తారు, తప్పేముంది. అందుట్లో అవకాశం ఉంటే
నాకు ఈ అవకాశాన్ని కల్పించమని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మన బిఎన్ రెడ్డి గారికి, జయంతి గారికి, అలాగే కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అర్థమంత మూర్ఖుడు ఇంట్లో చెల్లుతాడు, మునుసు ఊళ్ళో చెల్లుతాడు, రాజు రాజ్యంలో చెల్లుతాడు, పండితుడు ప్రపంచంలో చెల్లుతాడు, ఒక ఆధ్యాత్మిక విశ్వంలో చెల్లుతాడు. గుర్తొచ్చుకోండి, ద గ్రేటెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు త్రీ చోట్ల టీచర్ లేదా మిలినియర్ టూ గంటల లాక్స్ పుట్టడం కోసం ఈ ప్రపంచం అత్యంత ధనవంతులు అంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే ఆధ్యాత్మిక ధనవంతుడు. అటువంటి ఆధ్యాత్మంలో మీరు కూడా ప్రవేశించి నిన్ను నూరేళ్ళు ఆయురారు కొత్త కలకాలం బ్రతకాలని ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. చివరిలో అమ్మ వివరంగా చెప్పటం కాదు, నేర్పించి పంపిస్తారు. చెబితే బుద్ధి మారుతుంది, ఆచరిస్తే మనసే మారుతుంది.